హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు ది వాచర్ క్యారెక్టర్ కనిపిస్తుంది ఆ క్యారెక్టర్కి కి జెఫ్రీ రైట్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు ఇక్కడ అతను మనం ఇప్పటివరకు చూసిన ఎంసీయూ టైమ్ లైన్లో ఏర్పడిన న్యూ రియాలిటీస్ గురించి మనకు చూపించబోతున్నట్లుగా చెప్తున్నాడు ఈ న్యూ రియాలిటీస్ ఎలా క్రియేట్ అయ్యాయి అనేది మన అందరికీ తెలిసిందే లోకి ఫైనల్ ఎపిసోడ్లో సిల్వి క్యాంగ్ వేరియంట్ని చంపడం వలన ఎంసీయూ సాక్రెట్ టైమ్ లైన్లో డిఫరెంట్ రియాలిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి సో ఇక్కడ ది వాచర్ వాటిలో కొన్ని రియాలిటీస్ గురించి మనకు చెప్పబోతున్నాడు అలాగే ది వాచర్ ఇతను డిఫరెంట్ రియాలిటీస్లో జరిగే అన్ని సంఘటనలను గమనిస్తాడు కానీ అతను ఎలాంటి విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడు ది వాచర్ క్యాటర్స్ మనకు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ టూ మూవీలో కూడా కనిపిస్తారు అండ్ ఈ సీన్స్లలో చూస్తే వాచర్ మనకు ఎంసీయు సాక్రెట్ టైమ్ లైన్లో జరిగిన కెప్టెన్ అమెరికా స్టోరీ గురించి అలాగే ఒక సింగిల్ చాయిస్ మరొక వరల్డ్లో ఒక న్యూ హీరోని క్రియేట్ చేసిందని అతను చెప్పడంతో మనకు కెప్టెన్ కార్టర్ స్టోరీ స్టార్ట్ అవుతుంది ఈ సీన్లో చూస్తే ఎర్స్కిన్ స్టీవ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటాడు అదే సమయంలో అక్కడికి స్టీవ్ అండ్ పెగ్గి కార్టర్లు వస్తారు అప్పుడు ఎర్స్కిన్ పెగ్గిని బూత్లోకి వెళ్ళమని చెప్తాడు కానీ ఆమె అక్కడే ఉండాలని అనుకుంటుంది ఆమె తీసుకున్న ఆ డెసిషన్ వలన సపరేట్ యూనివర్స్ అనేది క్రియేట్ అవుతుంది ఎందుకంటే కెప్టెన్ అమెరికా మూవీలో మీరు చూస్తే స్కిన్ పెగ్గిని బూత్లోకి వెళ్ళి కూర్చోమని చెప్పినప్పుడు పెగ్గి ఆమె ఆ రూమ్ని వదిలి వెళ్తుంది కానీ ఇక్కడ ఆమె ఆ రూమ్లోనే ఉండాలి అనుకుంటుంది అందువల్లే డిఫరెంట్ బ్రాంచ్ టైమ్ లైన్ అనేది క్రియేట్ అయ్యి ఒక యూనివర్స్ క్రియేట్ అవుతుంది అంతేకాదు కెప్టిన్ అమెరికా మూవీలో ఆమెతో పాటు బూత్లో చాలామంది కూర్చొని ఉంటారు వారిలో హైడ్రాక్ చెందిన అసాసిన్ కూడా ఉంటాడు అయితే ఇక్కడ వారందరూ కూడా ఆ రూమ్లోనే ఉన్నారు ఇన్క్లూడింగ్ ఆ అసాసిన్ కూడా మూవీలో అతను బూత్లో బాంబుని ప్లాన్ చేస్తాడు కానీ ఇక్కడ వారందరూ కూడా ఆ రూమ్లో ఉండడం వలన ఆ బాంబుని అతను ఆ ప్లేస్లోనే ఉంచుతాడు అలాగే ఈ సీన్లో మనకు కలనల్ ఫ్లిన్ అనే ఒక న్యూ క్యారెక్టర్ పరిచయం చేశారు అలాగే ఎక్స్పెరిమెంట్ గురించి అక్కడున్న వారికి స్క్రీన్ వివరిస్తూ ఉండగా అదే ప్లేస్లో ఆ సూపర్ సోల్జెసర్ని దొంగిలించడానికి వచ్చిన హైడ్రాక్ చెందిన ఆ వ్యక్తి బాంబుని బ్లాస్ట్ చేయబోతుండని పెగ్గి చూస్తుంది ఆమె అతను ఆపడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆలోపే అతను తన దగ్గరున్న లైటతో ఆ బాంబుని బ్లాష్ చేస్తాడు ఆ బ్లాస్ట్లో ఎర్ స్కిన్ మరణిస్తాడు ఆ తర్వాత అతను కరోనా ఫిలిప్స్ని కూడా కాల్చి చంపేశాడు అది చూసిన స్టీవ్ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు కానీ అతను స్టీవ్ని గన్తో కాల్చి అక్కడున్న సూపర్ సోల్జర్ సెవ్ని దోగు నుంచి వెళ్తూ ఉండగా పెగ్గి అతన్ని షూట్ చేసి చంపేస్తుంది కెప్టెన్ అమెరికా మూవీలో కూడా మీరు చూస్తే పెగ్గి కట్టర్ అతన్ని ఆల్మోస్ట్ చంపబోతుంది కూడా కానీ అతను తప్పించుకుంటాడు కానీ ఈ రియాలిటీలో అతను పెగ్గి కట్టర్ చేతిలో మరణించాడు అలాగే ఆ ఎక్స్పరిమెంట్ యొక్క పవర్ లెవెల్స్ డ్రాప్ అవుతూ ఉండడంతో ఫ్లిన్ రోజర్స్ని అండ్ హోవర్ స్టాక్లను ఆ మిషన్లోకి వెళ్ళమని చెప్తాడు కానీ స్టీవ్కి గాయం అవడం వలన అతను కలర్లేని స్థితిలో ఉంటాడు అలాగే స్టార్క్ అతను కేవలం బటన్స్లని పుష్ చేసే వాడిని మాత్రమే అని చెప్తాడు దాంతో మరొక ఆప్షన్ లేకపోవడంతో పెగ్గి కార్టర్ ఆ మిషన్లోకి వెళ్తుంది అయితే అదే సమయంలో ఫ్లిన్ పెగ్గి కాటర్ని ఆగమని అలాగే హావాస్టాక్ని ఆ మిషన్ని కంటిన్యూ చేయవద్దని చెప్తాడు ఎందుకంటే పెగ్గి కాటర్ ఉమెన్ కాబట్టి అతను ఆమెను సూపర్ సోల్జర్కి లాగా మారడానికి ఒప్పుకోడు కానీ హావాస్టాక్ ఆ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయడంతో ఆమె సూపర్ సోల్జర్ అవుతుంది అలాగే ఆ తర్వాత కొంతమంది నర్సెస్ ఆమె నుంచి బ్లడ్ శాంపిల్స్ని టెస్ట్ కోసం తీసుకుంటారు ఎందుకంటే డాక్టర్ ఎడ్స్కిల్ క్రియేట్ చేసిన చివరి సూపర్ సోల్జర్ సిరం ఇప్పుడు ఆమె బాడీలో ఉంది దాంతో ఫ్లిన్ ఆమె నుంచి తీసుకున్న బ్లడ్ శాంపుల్స్ ద్వారా మరొక సూపర్ సోల్జర్ని క్రియేజ్ చేయాలనుకుంటాడు అతను ఒక ఉమెన్ సూపర్ సోల్జర్ లాగా ఉండడానికి ఒప్పుకోడు సో ఇలా అతను ఆమెను తక్కువగా చూడడంతో ఆమెకు కోపం వస్తుంది అలాగే ఆమెకు వచ్చిన ఈ న్యూ పవర్ని ఒక రూమ్లో టెస్ట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఆమె ఒక పంచ్ బ్యాగ్ని పనిచేస్తూ ఉండాలి ఇది చూడడానికి ఎగ్జాక్ట్గా అవెంజర్స్ మూవీలో స్టీవ్ రాజర్స్ పంచ్ బ్యాగ్ సీన్కి లాగా కనిపిస్తుంది అలాగే ఈ సీన్లో స్టీవ్ తన ట్రీట్మెంట్లో ఉన్నాడు అలాగే ఇక్కడ అతను పెగ్గితో కరణల్ ఫ్లిన్ ఆమెను ఈఎస్ఓ టూర్స్కి పంపిస్తాడని అక్కడ ఆమె కాస్ట్యూమ్ వేసుకొని రోజుకు పదిసార్లు నవ్వుతూ ఉండాల్సి వస్తుందని చెప్తాడు సో ఇక్కడ అతను ఏం చెప్తున్నాడో మనందరికీ తెలుసు కెప్టెన్ అమెరికా మూవీలో స్టీవ్ సూపర్ సోల్జర్ లాగా మారిన తర్వాత అతన్ని మిషన్స్ కి కాకుండా కొన్ని ఈవెంట్స్లకి పంపిస్తాడు సో ఇక్కడ స్టీవ్ వాడి గురించే ఆమెతో మాట్లాడతాడు ఆ తర్వాత సీన్లో మనకు టౌన్స్బాగ్ ప్లేస్ ని చూపిస్తారు కెప్టెన్ అమెరికా మూవీ స్టార్ట్ అయ్యి ఈ ప్లేస్తోనే అంతేకాదు థార్ రాగ్నాక్ మూవీలో ఓడించనిపోయే ప్లేస్ అండ్ ఎవెంజర్స్ ఎన్గే మూవీలో మనకు కనిపించే న్యూ ఆస్గర్డ్ కూడా ఈ ప్లేసే అలాగే ఆ ప్లేస్లో అయి ఉన్న టెజరాట్ కోసం రెడ్ స్కల్ అండ్ అతని మనుషులు వస్తారు చివరికి అతను ఆ టెజర్ట్ ని కనిపెట్టి ఆ ప్లేస్లో వారిని చంపేస్తాడు మరోవైపు నాజీస్ చేతిలో టెజరాట్ ఉందని పెగ్గి హావోస్టాకులు తెలుసుకుంటారు అది నాజీస్ యొక్క బేస్ కి చేరుకునే లోపే వారిని ఆపాలని వారనుకుంటారు కానీ దానికి కరోనా ఫ్రిడ్ అంగీకరించడు ఆ తర్వాత హావోస్టాక్ పెగ్గీకి కాస్ట్యూమ్ని అండ్ షీల్డ్ని ఇస్తాడు ఆ తర్వాత ఆమె టెజరట్ని తీసుకొని వెళ్తున్న నాజీ సోల్జర్స్ మీద అటాచ్ చేసి ఆ టెజరట్ని వారి దగ్గర నుంచి తీసుకుంటుంది ఈ సీన్ అండ్ యానిమేషన్ సూపర్గా ఉన్నాయి అలాగే చాలా మందికి ఒక డౌట్ రావచ్చు అదేమిటంటే ఇక్కడ ఈ ఎపిసోడ్లో పెగ్గీ కట్టర్ మనకు కెప్టెన్ అమెరికా లాగా కాదు కెప్టెన్ బ్రిటన్ లాగా కనిపిస్తుంది అలా కనిపించడానికి రీజన్ వచ్చేసి పెగ్గీ కట్టర్ యాక్చువల్గా బ్రిటన్కి చెందిన ఆమె అందువల్లే ఇక్కడ ఆమె మనకు కెప్టెన్ బ్రిటన్కి లాగా కనిపిస్తుంది ఈ సీన్లో మనకు ఆర్నిమ్ జోలా క్యారెక్టర్ కూడా కనిపిస్తుంది కెప్టెన్ కట్టర్ అతన్ని కూడా బంధిస్తుంది ఆమె అతన్ని బంధించడం వలన కెప్టెన్ అమెరికా మూవీలో జరిగిన చాలా ఈవెంట్స్ కంప్లీట్గా చేంజ్ అయ్యాయి ఆ మూవీలో మేము చూస్తే జోలా హైడ్రాలో వర్క్ చేస్తూ ఉంటాడు అక్కడ అతను టెజ్రాట్ని ఉపయోగించి పవర్ఫుల్ వెపన్స్లని క్రియేట్ చేస్తాడు అలాగే బక్కి మీద ఎక్స్‌పెరిమెంట్ చేసి అతన్ని వెంటర్ సోల్జర్ లాగా మారుస్తాడు కానీ ఇప్పుడు కెప్టెన్ కార్టర్ అతన్ని పట్టుకోవడం వలన బకీబాన్స్ వెంటర్ సోల్జర్ లాగా మారడు నాజీస్ దగ్గర నుంచి తీసుకున్న టెజరాట్ని ని కి చూపించి తాను ఒక సోల్జర్ అని ప్రూవ్ చేసుకుంటుంది అండ్ హావాస్టాక్ ఆ టెజరాట్ పవర్తో హైడ్రా స్టాంప్ని క్రియేట్ చేస్తాడు అది కూడా స్టీవ్ రోజర్స్ కోసం ఆ తర్వాత హైడ్రా వన్ నాట్ యూనిట్ మీద దాడి చేసి వారిని బంధిస్తారు ఈ వన్ నాట్ సెవెంత్ యూనిట్లోనే బక్కీ కూడా ఉంటాడు దాంతో కెప్టెన్ కార్టర్ ఆ యూనిట్ని కాపాడడానికి వారు బందీలుగా ఉన్న హైడ్రాస్ తావరం మీద దాడి చేసి వారిని విడిపిస్తుంది అలాగే వారు ఆ ప్లేస్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు హైడ్రాకి చెందిన ట్యాంకర్స్ వారి మీద దాడి చేస్తాయి అప్పుడు కెప్టెన్ కార్టర్ ఎయిర్ సపోర్ట్ కావాలని అడుగుతుంది మరోవైపు అప్పటికే స్టీవ్ రోజర్స్ హౌవా స్టాక్ క్రియేట్ చేసిన హైడ్రా స్టంపర్లో ఆ ప్లేస్కి వస్తాడు స్టీవ్ని అలా చూసిన బక్కీ కార్టర్లు షాక్ అవుతారు ఆ హైడ్రా స్టంపర్ తో స్టీవ్ అక్కడున్న ట్యాంకర్స్ మీద అటాచ్ చేస్తాడు అతనికి కార్టర్ కూడా సాయం చేయడంతో వారు ఆ నాజీస్ ఆర్మీని ఓడించగలుగుతారు ఆ తర్వాత కూడా వారిద్దరు కలిసి నాజీ ఆర్మీ మీద వారి స్థావరాల మీద దాడి చేస్తూ ఉంటారు మరోవైపు రెడ్ స్కల్ క్యాజిల్లో అతన్ని కలవడానికి జర్మన్ జనరల్ అండ్ అతనితో పాటు కొంతమంది సోల్జర్స్ వస్తారు అయితే కెప్టెన్ కార్టర్ అండ్ హైడ్రా స్టంపర్లు నాజీ ఆర్మీస్ మీద దాడి చేస్తూ ఉండడంతో రెడ్ స్కల్ ని హిట్లర్ బెల్లింగ్కి రమ్మని ఆదేశించాడని ఆ జనరల్ చెప్తాడు అయితే రెడ్ స్కల్ గాడ్ ఒక మనిషికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అలాగే తొందరలోనే బియాన్ స్టార్స్ నుంచి హైడ్రా ట్రూ చాంపియన్ సమ్మన్ చేయబడతాడని చెప్పి ఆ జనరల్ని గంతో కాల్చి చంపేస్తాడు మూవీలో మీరు చూస్తే నాజీ జనరల్ని రెడ్ జోలా టెజ్రాట్తో క్రియేట్ చేసిన వెపన్స్లతో కాల్చి చంపేస్తాడు అయితే ఇక్కడ అతను టెజరాట్ని అండ్ జోలాని కూడా పోగొట్టుకోవడంతో అతను పవర్ఫుల్ వెపన్స్లని క్రియేట్ చేయలేడు కానీ దానికి బదులుగా టెజరాతో పోర్టల్ ద్వారా షోమా గొరత్ని మీదకు రప్పించాలని అతను అనుకుంటాడు అంతేకాదు ఇక్కడ అతను తన ఫేస్ మాస్క్ని రిమూవ్ చేసి అతను తన ట్రూ ఫేస్ని రివీల్ చేస్తాడు ఆ తర్వాత సిల్లో పెగ్గి కటర్ సూపర్ సోల్జర్ శరం వలన పీపుల్ తనను చూస్తున్న విధానంలో వచ్చిన మార్పు గురించి స్టీవ్కి చెప్తుంది అయితే స్టీవ్ ఇంకా బ్రూక్లిన్ నుంచి వచ్చిన కిడ్ లాగా అలాగే ప్రస్తుతం ఒక బిగ్ మెటల్ సూట్లో ఉన్నాను అని చెప్తాడు దాంతో పెగ్గి అతను ఒక హీరో అని నువ్వు లేకపోతే ఆ సూట్ కూడా నథింగ్ అని చెప్తుంది అదే సమయంలో బక్కీ ఒక జీప్ని దొంగలించి ఆ ప్లేస్కి వస్తాడు ఆ తర్వాత వారికి వచ్చిన ఒక ఇంటెల్ ప్రకారం హైడ్రా లీడర్ అయిన రెడ్ స్కల్ ఒక ట్రైన్లో ఉన్నాడని తెలుసుకొని ఆ ట్రైన్ మీద అటాచ్ చేయడానికి ప్రయత్నిస్తారు మూవీలో మీరు చూస్తే కెప్టిన్ అమెరికా అతని టీం జోలాని పట్టుకోవడానికి ఆ ట్రైన్ మీద అటాచ్ చేస్తారు అప్పుడు జోలా టెజ్రాతో క్రియేట్ చేసిన ఒక వెపన్ వలన బక్కీ లోయలో పడడం ఆ ప్రమాదంలో అతను తన చేతిని పోగొట్టుకోవడం ఆ తర్వాత జోలా అతన్ని వెంట సోల్జర్కి లాగా మార్చడం జరిగాయి కానీ ఇక్కడ జోలా కెప్టెన్ కట్టర్ దగ్గర బందీగా ఉన్నాడు అలాగే టెజ్రాట్ హైడ్రా స్టాంపర్లో ఉంది ఈ సీన్లో కెప్టెన్ కట్టర్ అండ్ హైడ్రా స్టాంపర్ ఆ ట్రైన్ మీద అటాచ్ చేసి హైడ్రా లీడర్ అయిన రెడ్ స్కల్ ని పట్టుకోవాలని చూస్తారు కానీ అది ఒక ట్రాప్ అంతేకాదు వారు ట్రైన్ మీదకు జంప్ చేసేటప్పుడు కూడా బకీ ఆ ట్రైన్ మీద నుంచి పడిపోతాడు కానీ కట్టర్ అతన్ని కాపాడుతుంది అలాగే ఇక్కడ అతను అంటాడు నువ్వు ఆల్మోస్ట్ నా చేతిని విడిచేశావని అలాగే స్టీవ్ ఆ ట్రైన్ లోపలికి వెళ్ళి చూస్తాడు అక్కడ అతను ఆ ట్రైన్లో చాలా బాంబ్స్ ఉన్నాయని చూస్తాడు అప్పుడే అతనికి తెలుస్తుంది అది ఒక ట్రాప్ అని ఆ బాంబ్స్ పేలడంతో కెప్టెన్ కార్టర్ అండ్ మిగిలిన వాళ్ళు స్టీవ్ చనిపోయాడని అనుకుంటారు కానీ అతను చనిపోడు ఆ మెటల్ సూట్ వలన స్టీవ్కి ఏం కాదు కానీ అతన్ని హైడ్రా సోల్జర్స్ బంధిస్తారు ఆ తర్వాత పెగ్గి జోల ద్వారా రెడ్ స్కల్ ఏం చేయబోతున్నాడో తెలుసుకుంటుంది అతను ఒక ఇంటర్ డైమెన్షనల్ ఫోర్స్ని అన్లిస్ట్ చేసి దాని ద్వారా హైడ్రా ప్రపంచాన్ని సాధించేలా చేయాలని అతను అనుకుంటాడు కానీ అది ఫెయిల్ అయితే మొత్తం వరల్డే నాశనం అవుతుందని తెలుసుకొని దానిని ఆపడానికి కార్టర్ హావర్డ్ అండ్ కొంతమంది సోల్జర్స్ కలిసి రెడ్ స్కల్ ఉన్న క్యాజిల్ ది క్రేక్ మీద దాడి చేయడానికి వెళ్తారు అక్కడున్న హైడ్రా సోల్జర్స్ మీద వారు అటాక్ చేసి ఆ క్యాజిల్ లోపలికి వెళ్తారు ఆ తర్వాత వారు రెండు గ్రూపులుగా విడిపోయి రెడ్ స్కల్ కోసం వెతుకుతారు అదే సమయంలో రెడ్ స్కల్ హైడ్రా స్టాంపర్ నుంచి తీసుకున్న టెజ్రాతో ఒక పోర్టల్ని ఓపెన్ చేస్తాడు మరోవైపు బక్కీ గ్రూప్ కి వారు చనిపోయాడు స్టీవ్ బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది ఆ తర్వాత రెడ్ స్కల్ ఓపెన్ చేసిన పోర్టల్ నుంచి షూమా గొర్రత్ టెంటికల్స్ వస్తూ ఉంటాయి అదే టైంలో కెప్టెన్ కార్టర్ అండ్ హవా స్టాకులు కూడా ఆ రూమ్కి వస్తారు అప్పుడు ఆ పోర్టల్ ద్వారా వచ్చిన షుమా గొరత్ రెడ్ స్కల్ని చంపేస్తుంది అంతేకాదు అక్కడున్న వారి మీద కూడా అది అటాచ్ చేస్తూ ఉంటుంది అలాగే స్టీవ్ తిరిగి తన హైడ్రా స్టంపర్ లోపలికి వెళ్తాడు అదే ప్లేస్లో ఉన్న జనరేటర్స్ ద్వారా ఆ సూట్ని ఛార్జ్ చేస్తాడు ఆ తర్వాత అతను కార్టర్ ఉన్న ప్లేస్కి వెళ్తాడు ఆ తర్వాత హావా స్టాక్ ఆ రూమ్లో ఉన్న కంట్రోల్స్ ద్వారా ఆ పోర్టల్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు షుమా గౌరత్ కెప్టెన్ కార్టర్ మీద అటాచ్ చేస్తూ ఉంటుంది అది ఆమెను పోర్టల్ లోపలికి తీసుకుని వెళ్తూ ఉండగా అదే సమయంలో అక్కడికి వచ్చిన స్టీవ్ ఆమెను కాపాడతాడు ఆ తర్వాత వారందరూ కూడా కలిసి దాని మీద అటాచ్ చేస్తారు దాంతో అది మరింత రెచ్చిపోయి ఆ ప్లేస్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది అప్పుడు స్టీవ్ అక్కడున్న అబ్బి అండ్ కొంతమంది సోల్జర్స్ అని కాపాడి ఆ క్యాజిల్ బయటకు తీసుకొని వెళ్తాడు అలాగే షుమా గౌరత్ ఆ పోర్టల్ క్లోజ్ అవ్వకుండా తన బాడీతో ఆపుతుంది దాంతో కాటర్ దానిని ఆ పోర్టల్లోకి నెట్టివేయడానికి వెళ్తుంది అండ్ స్టీవ్ ఆమెను కాపాడడం కోసం షుమా గౌరత్ మీద అటాచ్ చేస్తాడు దాంతో ఆ హైడ్రా స్టాంపర్ తన పవర్ని పూర్తిగా కోల్పోతుంది ఆ తర్వాత ఆమె షుమా గౌరత్ని ఆ పోర్టల్లోకి నెట్టే ముందు స్టీవ్ ఆమెతో నువ్వు నాకు ఒక డ్యాన్స్ బాకీ ఉన్నావని చెప్తాడు జస్ట్ లైక్ ఒరిజినల్ మూవీలో ఎలా అయితే స్టీవ్ కాటర్కి ఒక డేట్ బాకీ ఉంటాడో అదే విధంగా అండ్ చివరికి కార్టర్ షుమా గౌరత్ని ఆ పోర్టల్లోకి నెట్టివేయడంతో దానితో పాటు ఆమె కూడా ఆ పోర్టర్లోకి వెళుతుంది ఇది జరిగిన సెవెంటీ ఇయర్స్ తర్వాత ఫ్యూరీ టెజ్రాతో ఆ పోర్టల్ని మళ్ళీ ఓపెన్ చేస్తాడు అప్పుడు ఆ పోర్టల్ నుంచి కెప్టెన్ కార్ట్ బయటికి వస్తుంది అండ్ అది కూడా ఏజ్ అవ్వకుండా సో ఎందుకు కెప్టెన్ కార్ట్ ఏజ్ అవ్వలేదంటే ఆమె ఎన్ని ఇయర్స్ కూడా ఒక డిఫరెంట్ డైమెన్షన్లో ఉంది అందువల్లే ఆమె ఇక్కడ ఎలాంటి ఏజ్ అవ్వకుండా మనకు కనిపిస్తుంది దాంతో ఈ వాటిఫ్ మొదటి ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి ఈ వాటిఫ్ సిరీస్ మొదటి ఎపిసోడ్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాస్లు రాయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ లోపల మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి